नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट्स चूद्दाम। राष्ट्रंलोनी अन्नी ग्रामालु अभिवृद्धि चेंदी परिशुभ्रंगा उन्नप्पुडे राष्ट्रं सैतं अभिवृद्धि चेंदुतुंदनी मंत्री एर्रबेल्लि दयाकर्राव अन्नारु। पेद्दपल्लि मंडलंलोनी कांसिलपल्लि ग्रामंलो निर्वहिंचिन पल्ले प्रगति कार्यक्रमंलो आयन मुख्य अतिथिगा पाल्गोन्नारु। ई संदर्भंगा मंत्री मात्लाडुतू ग्राम प्रजलु ऐक्यंगा मंचि प्रणालिक रूपोंदिंचुकोनि कलिसिकट्टुगा अमलु चेसिनप्पुडे ग्रामं अभिवृद्धि चेंदुतुंदन्नारु। राष्ट्रंलोनि अन्नी ग्रामालनु अभिवृद्धि चेसे सुवर्ण अवकाशं तनकु कल्पिस्तू पंचायतीराज शाख तनकु अप्पगिंचारनि तेलिपारु। గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంచి ఫలితాలు సాధించామని అదే స్ఫూర్తి గ్రామాల్లో నిరంతరం కొనసాగించాలని మంత్రి అన్నారు। ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు। ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్, పలువురు ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు। ఇంకొక బాధ్యత చూపెట్టింది మొత్తం పెద్దపల్లి జిల్లా అంతా కూడా డ్రైనేజ్ లేకుండా చేసింది। చాలా మంచి ప్రణాళిక తయారు చేసింది మా కలెక్టర్ బిడ్డ కూడా అట్నే ప్రణాళిక తయారు చేస్తావు యాక్టివ్। నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తారు అది ఇంప్లిమెంట్ చేయండి వాటి చెడగొట్టకుండా చూడండి। నేను గ్రామస్తులు అందరికీ చెప్తున్నా ఒక కమిటీ వేసుకోమని చెప్పిన కమిటీ వేసుకున్నారా నా సర్పంచ్ అమ్మ ఉన్నదా మహిళా కమిటీ ఉన్నదా మహిళలు చేతులెత్తండి కమిటీలు ఉన్నారు నాకమైన లీడర్ లేదా తీసుకెళ్ళి ఊరు పక్క ఎమ్మడి వారేసేది ఇంటి పక్క ఎమ్మడి వారేసేది మురుగు వాసన వస్తే జరాలన్నీ మనకి వచ్చేది ఆ చెత్త తీసుకెళ్ళినందుకు ఓ ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ పెట్టి ఇంటింటికి ఇదో ట్రాక్టర్ కూడా ఆ ట్రాక్టర్ పెట్టి ఇంటింటికి చెత్త తీసుకొచ్చి ఆ చెత్తను మళ్ళీ పొడి చెత్త తడి చెత్త మళ్ళీ మీ మనోహర్ రెడ్డి గారు మంచి సూచన చెప్పారు అది రాష్ట్రంతో ఇంప్లిమెంట్ చేయాలి। నేను పోయిన తర్వాత మా అధికారులతో మాట్లాడి ఇంప్లిమెంట్ చేస్తాను అదొక మంచి ఆలోచన మీ ఎమ్మెల్యే గారు కూడా సూచించారు చెత్తను కూడా కొన్ని రెండు చెత్తలు కూడా ఎరువు తయారు చేయొచ్చు అది కూడా మనకు అక్కడికి వస్తుంది ఎన్ని కూడా ఒక మంచి ఆలోచన చేస్తాం। నర్సరీ ఇదివరకు నర్సరీ గ్రామాలు లేకపోయి చెట్లు పెట్టుకోవాలంటే ఎక్కడ పోయి కొనుక్కోవాలో తెలియదు ఉన్న చెట్లన్నీ అనుకున్నాం ఇలా ఊరూరుకు నర్సరీ పెట్టి చెట్లు పెట్టి పెద్ద చెట్లు తీసుకురమ్మంటున్నాను చిన్న చెట్లు పెట్టొద్దంటున్నా పెద్ద నాలుగైదు ఏళ్ళ పెరిగిన చెట్టే తీసుకురావాలి మంచిగా పెట్టి తయారు చేయాలని అన్ని ఊళ్ళ నర్సరీ చెట్లు తయారు చేశాను చెట్లు తయారు చేశాను అందుకే వర్షాలు ఎక్కువ పడుతుంది ఎన్నో కాలం। కామారెడ్డి జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాంజల శ్రీనివాస్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల జనాభా 60% పైగా ఉందన్నారు। బీసీలు 74 సంవత్సరాల తర్వాత కూడా జెండాలు మోసే జిందాబాదులు చేసే కార్యకర్తలుగా మిగిలిపోయారు తప్ప రాజ్యాధికారం సాధించలేకపోయారన్నారు। తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బీసీలు యాచించేవారే తప్ప ఆశించేవారుగా కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు। ఇక నుండి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటాలు చేయాలి అన్నారు। బీసీల జనాభా 60% పైగా ఉంటది। 60% పైగా ఉన్నటువంటి బీసీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 74 సంవత్సరాల తర్వాత కూడా ఓట్లేసే యంత్రాలుగానే మిగిలిపోయినారు, జెండాలు మోసే కార్యకర్తలే మిగిలిపోయినారు, జిందాబాదులు కొట్టేటువంటి కార్యకర్తలే మిగిలిపోయినారు తప్ప జనాభా దామాషి ప్రకారం రాజ్యాధికారాన్ని సాధించలేకపోయారు। తెలంగాణ రాష్ట్రం వస్తేనన్న బీసీలకు మెజారిటీ ప్రజలకు రాజకీయ అధికారం వస్తుందని చెప్పి భావించడం జరిగింది। కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బీసీలు యాచించే వాళ్ళుగానే అయిపోయారు తప్ప శాసించే వాళ్ళుగా కాలేకపోయారు। కాబట్టి బీసీలు ఇప్పటి వరకు ఇప్పుడు జరిగినటువంటి పోరాటాలు సంక్షేమ హాస్టల్ల కోసం, స్కాలర్షిప్ల కోసం, రాయితీల కోసం, రుణాల కోసమే బీసీ పోరాటాలు జరిగాయి। కానీ ఇక నుంచి మా పోరాటం అంతా రాయితీలు వద్దు రాజ్యాధికారమే ముద్దు అనే నినాదంతో ముందుకు పోతాం, రాయితీలతోటి రాజీ పడేది లేదు, రాయితీలతోటి రాజీ పడేది లేదు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తాం। ఎందుకంటే ఏ పార్టీ చూసినా కాంగ్రెస్ పార్టీ చూడండి, ఇవాళ పీసీసీ అధ్యక్షునికి ఒక బీసీకి ఇవ్వాలి వచ్చింది, తెలంగాణ వస్తే ఏమొచ్చింది, దొరల రాజ్యం వచ్చింది, ఇక్కడ దొరల రాజ్యం బడుగుల రాజ్యం రావాలి। వాస్తవంగా ఇక్కడ 400 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న ఒక బహుజన రాజ్యాధికారం అంటే ఏందో రుచి చూపించడం జరిగింది, అయినప్పటికీ ఇక్కడ
పిడికెడు శాతం లేనటువంటి వాళ్ళు ఇయాలా ముఖ్యమంత్రి పదం మీద కూర్చున్నారు. గంపెడు శాతం ఉన్నటువంటి బీసీలేమో ఇయాలా భిక్షాన్ని అని చెప్పి 6 లక్షల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే 1 రూపాయి రాలే. స్కాలర్షిప్ల కోసం ప్రతి సంవత్సరం ఇవాళ పోరాటం చేసి అడుక్కునే పరిస్థితి ఏర్పడ్డది. బీసీ సప్లాన్ పెట్టమంటే బీసీ సప్లాన్ పెట్టరు. బీసీ రిజర్వేషన్లు జనాభా దామాస్ ప్రకారం కల్పించమంటే ఇంతవరకు జనాభా దామాస్ ప్రకారం కల్పించకపోగా ఉన్న రిజర్వేషన్లు మేము 60% ఉంటే అరకొర రిజర్వేషన్లు 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని తగ్గించి 18% రిజర్వేషన్ తగ్గించారు. అంటే 50% రిజర్వేషన్ తగ్గించారు. అడుగడుగున బీసీలను అవమానిస్తున్నారు, దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఎంతసేపు బీసీలను వీళ్ళ క్వార్టర్ సీసిస్తే అయిపోతుంది. కొత్తకోట మండలం నిరేంటి రామనంతపురం గ్రామంలో ఎంపీపీ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వార్డులో ఇరువైపులా మొక్కలు నాటి వీధుల్లో తిరుగుతూ సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులకు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్, వైస్ ఎంపీపీ, ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ అధికారులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. మామూలు అవుతుందంటే మేడం అయితే ఖర్చు చేయమంటాం డబ్బులు. సర్పంచ్ ఊర్లో ఉండరా అదే మీరు హైదరాబాద్లో తీసుకోండి మరి తీసుకోండి తీసుకోండి. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మెహరావాలి ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు సంబంధించిన 3 ఇళ్లను ఇరిగేషన్ ఎంఆర్ఓ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎంపీఓ సంతోష్ మాట్లాడుతూ ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు సంబంధించి ఎంఆర్ఓ ఇరిగేషన్ అధికారుల సూచన మేరకు కూల్చివేయడం జరిగిందన్నారు. బిల్డర్లు అన్ని డాక్యుమెంట్లు చూసుకుని కన్స్ట్రక్షన్ చేసుకోవాలని సూచించారు. ఈరోజు కృష్ణారెడ్డిపేట గ్రామంలో అక్రమంగా చేపడుతున్నటువంటి నిర్మాణాలను ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో ఆక్రమించి కడుతున్నటువంటి నిర్మాణాలపై నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఏ ఇరిగేషన్ వారి రిపోర్ట్ ప్రకారంగా మరి స్థానిక తహసీల్దార్ గారి రిపోర్ట్ ఆధారంగా ఇవి ఈ 3 నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి అక్రమంగా ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ల పరిధిని ఆనుకొని కడుతున్నందువల్ల వాటిపైన కూల్చివేతలు చేయడం జరుగుతున్నది. ఇక ముందు కూడా గ్రామంలో ఎక్కడైనా కానీ ఇట్లాంటి అక్రమ నిర్మాణాలని పై కూల్చివేతలు జరుగుతాయని చెప్పి తెలపడం జరుగుతుంది. కూడా మళ్ళీ కూడా క్రిమినల్ కేసులు కూడా పెడుతున్నామో ఆ బిల్డర్లు ఎవరైతే మళ్ళీ నిర్మాణాలు చేస్తారో, అక్రమ నిర్మాణాలు చేస్తారో ఆ బిల్డర్ల పైన కూడా క్రిమినల్ కేసులు కూడా మేము ఫైల్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చేస్తాము. ఇక ముందు కూడా వాటి మీద కూడా నెక్స్ట్ ఉన్నతాధికారులకు నివేదిక పంపించి వాటి మీద కూడా తదుపరి చర్యలు కూడా మళ్ళీ అక్రమంగా నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా కూల్చివేయడం జరుగుతుంది. టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.